करीमनगर జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టారు రైతులు రబీ సీజన్ కు సిద్ధంగా ఉన్న సర్కార్ సలహాలతో అపరాల సాగుకు సిద్ధమవుతున్నారు అంతర పంటగా కందిని ఎక్కువగా సాగు చేస్తున్నారు రైతులు సంప్రదాయ పంటల స్థానంలో ప్రత్యామ్నాయ పంట సాగు పెరుగుతోంది వరి పత్తి స్థానంలో పప్పు దినుసులను సాగు చేస్తున్నారు करीमनगर जिला रैतुलु तक्कुव व्ययंतो एक्कुव लाभं वच्चे कंदी सोया पंटलु वेस्तू मंची लाभालु पोंदुतुन्नारु जिल्लालो चाला चोट्ल रैतुलु वेसिन कंदी लाभदायकंगा मारिंदी खरीफ सीजन आरंभंलो जिल्लालोनी चाला प्रांतालो कंदी पंट एक्कुवगा सागु चेसारु पत्ति काकुंडा वेरे पंटलु वेसुकोवालन्न प्रभुत्व प्रचारंतो प्रत्यामय पंटल वैपु मळ्ळारु अन्नदातलु అన్ని పంటలకు బదులు కంది పంట వేసుకుంటేనే బాగుండని రైతులు ఉత్సాహపడే విధంగా ఉన్నది పంటను చూస్తే ఎకరాన 15 నుంచి 20 క్వింటల్ దిగుబడి వచ్చే విధంగా ఈ కాపు ఇట్లా ఇరుగా కాసింది సర్వవ్యాప్తంగా ఈ కంది పంటను సాగు చేసినట్లయితే ఈ పప్పుల కొరత కొంత తీరటమే కాకుండా రైతులకు చాలా ఉపయోగమైన పంట ఇది ఎకరాన 15 నుంచి 20 క్వింటల్ దిగుబడి వస్తది కాబట్టి జిల్లాలోని రైతులందరూ ఈ కంది పంట దిక్కు మొగ్గు చూపి లాభాల బాటలో పయనించాలని కోరుకుంటున్నాను పత్తి వరి సాగు కంటే కంది పప్పు దినుసుల సాగు సులభంగా ఉంటుంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తోంది శ్రమ తక్కువగా ఉండడం అధిక లాభాలతో రైతులను కంది సాగుకు ప్రోత్సహిస్తున్నాయి అంటున్నారు రైతు సంఘాల నేతలు అప్పుడు ఎందుకంటే పత్తి పెట్టదు పత్తి పెడితే మళ్ళీ మీకు రేట్ డౌన్ అవుతుందని చెప్పడం వల్ల దీని కూడా ఎంఎస్పి ధర 5000 చిల్లర ఉంది కాబట్టి మాకు 10 క్వింటాల్ వెళ్ళినా కూడా 50-55000 రూపాయలు వస్తాయి కాబట్టి అందులోకి వెళ్ళి పెట్టుబడిలో 10000 వేనా 10 మాకు నికర ఆదాయం 35 నుంచి 40000 రూపాయలు మిగులుతాయని ఎందుకంటే పత్తి పెట్టుకున్న 6 నెలల పంట ఇదైనా గంటే 6 నెలలు మాకు కందే లాభసాటిగా అనిపిస్తుంది కందికి పెట్టుబడి తక్కువగా ఉండడంతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అంతర పంటగా సాగు చేస్తున్నారు రైతులు